పరిపాలన ప్రజలకు అందించే దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఫెయిల్ అయ్యారు అనేది ఈ రోజు మనం చెప్పుకోక తప్పదు అందుకే రాహుల్ గాంధీ గారు మొన్న జరిగిన సమావేశంలో చాలా స్పష్టంగా వారు ఒక మాట చెప్పడం జరిగింది తప్పకుండా సరే ఎన్నికలు ఇంకా సంవత్సరాలు ఉన్నాయి అది ఏది ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు మీరు ఏ కోరికలు నెరవేర్చుకోవాలి ప్రజలు వాళ్ళ మనోభావాలు అమలు చేసుకునేటట్టుగా పరిపాలన కావాలి స్వయం పరిపాలన కావాలి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీ సోనియా రాహుల్ గాంధీ గారు మేము ఇచ్చిన తెలంగాణలో అలాంటి ప్రజల కోరికలు ఏవిడు నెరవేర్తలేవు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఒక చర్చ కూడా జరిగింది అందులో అందుకు ఆ రోజు మరి మనమైతే అడిగింది కాబట్టి తెలంగాణ ఇవ్వడం జరిగింది కానీ పరిపాలన టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది కాబట్టి మనం ఏం చేయలేకపోయాము అందుకనే రాహుల్ గాంధీ గారు అన్నారు సరే మొదటి కోరిక రాష్ట్ర విభజన కావాలన్నారు ఇచ్చినాము రెండో కోరిక అధికారం మనకి ఇవ్వలేదు కాబట్టి టిఆర్ఎస్ కి ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి రెండో కోరికలు నెరవేర్చుకునేటందుకు ప్రజలై రెండో కోరికలు అమలయ్యేందుకు ప్రజలై ఈ రాష్ట్రానికి నేను పూర్తి సమయాన్ని కేటాయిస్తానని రాహుల్ గాంధీ గారు చాలా చెప్పడం జరిగింది అందులో ఉన్న అందరు సీనియర్ సెలెక్టర్స్ అందరూ కూడా కోరారు అందరూ అడిగారు తప్పకుండా అమ్మాకు అన్ని జిల్లాలలో వచ్చేటట్టుగా సమయం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారిని అందరూ కూడా కోరడం జరిగింది ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు అట్లాగే ఉత్తమ కుమార్ రెడ్డి గారితో పాటు చాలా అందరు సీనియర్స్ కూడా అడగడం జరిగింది తప్పకుండా ఆ రోజు 3 గంటలలో చాలా సుదీర్ఘమైన చర్చ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగానే ఒక చర్చ జరిగింది ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలి ప్రజలు ఆ రోజు కోరుకున్న కోరికలు ఏవి కూడా నెరవేర్లేవు కాబట్టి అవన్నీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్ల అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో సాధ్యమనే ఒక చర్చ జరిగింది ఆ రోజున కాబట్టి ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పడం ఏంటంటే తప్పకుండా తెలంగాణకు పూర్తి సమయాన్ని నేను కేటాయించడం జరుగుతుంది మీరు ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా నేను మీకు సమయాన్ని కేటాయిస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మరి ప్రధానంగా రైతుల సమస్య ప్రధానంగా చూడండి 8 సంవత్సరాల నుంచి 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి 2 సార్లు 100,000 రూపాయల రుణమాఫీ అని ప్రకటించాడు మొదటిసారి రుణమాఫీ 100,000 రూపాయలు 4 సంవత్సరాలు 4 కిస్తీలైనవి ఇంకా అది మిత్తిలతోటి బ్యాంకులలో అట్లనే ఉన్నది మళ్ళీ రెండోసారి 100,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు రైతులు నమ్మిర్రు అతనికి ఓటేసిర్రు ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది 3.5 సంవత్సరాలు అవుతుంది ఇంకొక 1 ఇయర్ అయితే ఎలక్షన్ అయ్యారు నీకు ఇప్పటి వరకు కూడా ఏ రైతులకు రుణమాఫీ 100,000 రూపాయల రుణమాఫీ జరగలే ఇప్పుడు అప్పుడంటే 4 కిస్తీలు చేయడానికి 4 ఏళ్ళు ఉండే కానీ ఇప్పుడు 4 ఏళ్ళు కూడా లేదు కదా 4 కిస్తీలు చేయడానికి ఇప్పుడు నీకు ఎంత కొట్టినా ఒక 1 ఇయర్ మాక్సిమం అంటే 8-10 నెలలే టైం ఏదున్నా నేను అనుకుంటే డిసెంబర్ వరకే డిసెంబర్ అనే 8 మంత్సే టైం ఉంది మరి అందుకే ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారి సభ వరంగల్లో ఏదైతే జరుగుతుందో వారి నాయకత్వంలో వారి యొక్క సభ అయితే జరుగుతుందో ఇందులో ప్రధానంగా ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీదనే ప్రధానంగా ఎందుకంటే ఒక రైతు అంటే ఆ రైతు కుటుంబంలో ఒక మహిళ ఒక తల్లి ఉంటుంది ఒక భార్య ఉంటుంది లేదా ఒక కొడుకు ఉంటాడు ఒక కూతురు ఉంటుంది ఆ రైతుకి లాభం జరిగితే ఆ కుటుంబం అంతా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు హ్యాపీగా ఉండగలరు సంతోషంగా ఉండగలుగుతారు కాబట్టి అందుకోసమనే ఈ ఒక అంటే కేవలం 100,000 రూపాయల ఒకే కిస్తీలో రుణమాఫీ జరిగే ఒక ప్రధానమైన ఆ సభలో చర్చకు వస్తుంది రాహుల్ గాంధీ గారు నోటి ఉన్నా అట్లాగే రెండవది ఎక్కడ కూడా వాళ్ళకు పంట నష్ట పరిహారం 8 సంవత్సరాలలో రైతులకు పంట నష్ట పరిహారం కూడా లేదు ఎక్కడ సబ్సిడీ లేవు అసలు లోన్లు కూడా లేవు ఒక రైతు పంట పండించుకోవడానికి లోన్లు కూడా లేవు కరెక్ట్గా
ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే ఎటు చూసినా కూడా రైతుకు గిట్టుబాటు ధర లేదు. మెయిన్ గిట్టుబాటు ధర లేదు. మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు గతంలో కూడా మీరు వరి వేయకండి జొన్న వేయండి అన్నాడు. అది జొన్న కాదు, మొక్కజొన్న వేయండి అన్నాడు. వరే కొన్నాడు, మళ్ళా వరేస్తే ఉరి అన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏమన్నారు, మొన్న ఆ మధ్యలో మళ్ళీ ఎలక్షన్స్ కాగానే ఎవరు కూడా వరేయకండి అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరు వరేయలే, ఎవరు కూడా వరేయలేదు. అసలు కొంతమంది నేను కూడా 100లో 40% వరేసారు, 60% వరేయలే. ఎందుకేలేదంటే ఒక పెద్ద మనిషి చెప్పాడు కదా ముఖ్యమంత్రి గారు అని వరేయలే. పాపం వాళ్ళు ఎటు కాకుండా అయిపోయారు. ఈ 40% సుక్కలు చూశారు ఈ మధ్యలో. ఎవరు బీజేపీ వాళ్ళు, బీజేపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ సుక్కలు చూపెట్టేసారు రైతులకు. అతనేమో కొననంటాడు, ఈయనేమో కొనాలంటాడు, ఆయననేమో కొననంటాడు, ఈయనేమో కొనాలంటాడు. ఇది ఒక దాగుడు మూతలు. టీఆర్ఎస్, బీజేపీ రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు ఈ దాగుడు మూతలు ఆటాడింది. ఇదంతా దాగుడు మూతలు ఆట. కాబట్టి రైతులు ఎండకెండుతూ వాన నానుతూ రైతు గ్రామాలలో కడుపు చేతుల పట్టుకొని అతను కష్టం చేసి ఒక కష్టమైతే పంట పండించడానికి, పండిన పంటకు కూడా మార్కెట్లో రోడ్ల మీద పోసి వీళ్ళు ఏదైతే ఈ బీజేపీ టీఆర్ఎస్ రెండు గవర్నమెంట్లు ఆడిన ఆట. ఇక బండి సంజయ్ పెద్ద పెద్ద మాటలు నడుపుతాడు, చాలా పెద్ద మాటలు నడుపుతాడు, పనికిమాల మాటలు నడుపుతాడు. కేసీఆర్ గారు ఏమో తెలియని మాటలు నడుపుతాడు. ఇది ఎట్లా అయిపోయిందంటే బండి సంజయ్ ఏమో పనికిమాల మాటలు మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు ఏమో తెలియని మాటలు మాట్లాడతాడు. ఇదంతా రాహుల్ గాంధీ గారి దృష్టిలో ఇదంతా చర్చ జరిగింది. ఇదంతా ఆయన పూర్తి అవగాహన చేయడం జరిగింది. కాబట్టి ఈ రైతు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చూడండి, 60% రైతులు వరేయలే, 40% మళ్ళీ మొన్న కొనుగోలు కేంద్రాలను కొనేసాడు. మరి వెయ్యని ఆ రైతుల పరిస్థితి ఏంటి? వరి వెయ్యని రైతుల పరిస్థితి అంటే ఒక సీజన్ అంతా పోయింది కదా. ఆ 60% రైతులకు పుట్ట కొట్టినట్టే కదా. అంటే ఇట్లా బీజేపీ ప్రభుత్వము, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక అండర్స్టాండింగ్. అంటే నేనేమనుకుంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే, మా ఆలోచన ఏంటంటే, ఈ వ్యతిరేకత ఓటు అంటే టీఆర్ఎస్కు సంబంధించిన వ్యతిరేకత ఓటు, ఇది బీజేపీ పోవాలి కాంగ్రెస్కు పోవద్దు అనేది ఒక స్ట్రాటజీ వీళ్ళది. ఇది ప్రజలు కూడా గమనించాలి, రైతులు కూడా గమనించాలి. ఇది రైతులు ప్రధానంగా ప్రజలు గమనించండి. ఇది ఇప్పుడు టీఆర్ఎస్కి ఆటోమేటిక్ వ్యతిరేకత ఓటు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి. వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు 57 ఏళ్ల పెన్షన్ ఇవ్వలేదు, ఇంకా 12% ముస్లిం రిజర్వేషను ఇవ్వలేదు, ఎస్టీలకు 10% రిజర్వేషను ఇవ్వలేదు, 100,000 రూపాయల ఒకే కిస్తుల మాఫీ జరగలేదు, మళ్ళీ డాక్రా సంఘాలకు వడ్డీలు మాఫీ కాలేదు, మళ్ళీ నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు ఇప్పటి వరకు అమలు కాలేదు. మరి ఈ వ్యతిరేకత ఓటంతా కాంగ్రెస్కు పోవద్దు, కాంగ్రెస్కు పోతే కష్టమవుతుంది అనే ఉద్దేశంలో టీఆర్ఎస్, బీజేపీ సెంట్రల్ కమిటీ, ఇది స్టేట్ కమిటీ అంటే బండి సంజయ్ తూతేళ్ళ తాదేళ్ళ తేడ. బండి సంజయ్ ఇక్కడ హైదరాబాద్లో బహుభవనుడే అంతే, ఆయన ఉండడానికినే పనికి వస్తాడు. ఇక్కడ ఆయనకేం తూదేలో తాదేలోదు. ఆడ బీజేపీ ఆఫీస్లో ఎవరు స్క్రిప్ట్ రాసిస్తాడు అది చదువుతాడు, ఇంటికి పోయి వండుకుంటాడు. ఆయన ఇంటికి పోయి వండుకుంటాడు, ఓన్లీ ఆ స్క్రిప్ట్ చదువుతాడు ఆయన కాళ్ళంతా. ఆయన ఇంకా టీవీలలో పిలుచుకుంటాడు, బాబా బాబా అంటాడు, వెళ్ళిపోతాడు ఆయన. అదే ఇదంతా సెంట్రల్ కమిటీ, బీజేపీ సెంట్రల్ కమిటీ డైరెక్షన్ బహుశా నడుస్తుంటుంది ఇదంతా. కాబట్టి ఈ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్కు పోతే గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది, వ్యతిరేకత ఓటు కాంగ్రెస్కు పోతే గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది. కాబట్టి ఈ ఓటు బీజేపీకి పోతే బాగుంటుంది అనే ఉద్దేశంలో అసలు టీఆర్ఎస్ కంటే ఎక్కువ బీజేపీకి ఎక్కువ ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ప్లాన్ ఏంటంటే, ఇక టీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు కానీ
కాంగ్రెస్ రావద్దు అనేదే బీజేపీకి ప్రధానంగా ఉంటది కాబట్టి ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ సరే నేను మీడియాలో మాట్లాడుతున్నా నా వాయిస్ ఎంత మంది పోతుందో తెలియదు గానీ నా వాయిస్ ఎంత మంది పోతుంది ఎంత మంది చదువుతారో లేదో తెలియదు గానీ మా ప్రయత్నం అయితే మాకు ఉన్నది మీడియా ఒకటే కదా కానీ మీడియా ద్వారా మేము వీలైనంత వరకు సమాచారాన్ని రైతులకు గాని ప్రజలకు గాని అందరికీ పోయే ప్రయత్నం మేము చేస్తున్నాం ప్రజలు కూడా జాగృత పడాలి ఇప్పుడు కాబట్టి మతపరంగా బీజేపీ ఒక తిరి ఒక ఒక రకంగా రెచ్చగొడుతూ ఇంకొక రకంగా టిఆర్ఎస్ ఓటు బ్యాంకుని వ్యతిరేక ఓటు బ్యాంకుని తీసుకునే ప్రయత్నంలో బీజేపీ స్టార్ట్ అయ్యింది అల్టిమేట్ ఏంటంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో రావద్దు వస్తే ప్రజలు సంతోషంగా బతుకుతారు ప్రజలు సంతోషంగా బతుకొద్దు ఈ తెలంగాణలో అనేదే ఈ బీజేపీ ఎజెండా దానికి టిఆర్ఎస్ ఎజెండా అమలైతున్నది కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క సభ మేము తెలంగాణ ప్రదేశ్ కమిటీ పక్షాన చాలా పెద్ద ఎత్తున చేయాలని మొన్న ఠాకూర్ గారు వచ్చిన సందర్భంలో రెండు రోజులు కూడా సభ సక్సెస్ చేయాలి అన్ని గ్రామాల నుంచి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలి నేను కూడా అదే వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అపీల్ చేస్తున్నా అందరూ కూడా వీలైనంత వరకు శక్తి కొలది ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగానా ఏ రకంగానో అందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క సభకు మనం ఖచ్చితంగా చేర్చుకునే ప్రయత్నం చేయాలి వరంగల్ జరిగే సభకు అందులో ప్రధానంగా వ్యాపార పరంగా రైతులు నష్టపోతున్న దాని మీద మొదటి అంశం ఉంటది అదే కాకుండా ఇంకా చాలా విషయాలు ఇప్పుడు నేను చెప్పిన కూడా యాడ్ అవుతాయి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం కోరుతున్నామంటే ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి సభ సక్సెస్ చేసి వారిని బలోపేతం చేయండి తెలంగాణ ప్రజలకు కోరుతున్నాను నేను వారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రాంతంలో బలోపేతం చేయండి వారు తెలంగాణ ఇచ్చారు మనకు మీరు కోరినట్టు తెలంగాణ ఇచ్చారు పదేళ్ళు కేసీఆర్ గారి కుటుంబానికి మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు వాళ్ళు ఇప్పుడు సెటిల్ కావాల్సింది తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఆల్రెడీ వెల్ సెటిల్ ఇప్పుడు మంచిగా సెటిల్ కావాలి ఎవరయ్యా అంటే తెలంగాణ ప్రజలు కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క సభని ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లేదంటే ఒక 5 లక్షల మంది తోటి సభ చేయాలనేదే ఒక ప్రయత్నం 5 లక్షల మంది ప్రజలు తెలంగాణలో కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఒక 5 లక్షల మంది సభకు రావాలనేది ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ పిసిసి పక్షాన ఒక ఆలోచన మా ప్రయత్నం కూడా ఉంటుంది రేపు మళ్ళీ ఠాకూర్ గారు వస్తారు మళ్ళీ కార్యచరణ మొదలవుతుంది అందుకే ఒక 5 లక్షల మంది తోటి సభ జరగాలనే ఒక ప్రయత్నంలో నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎక్కడి నుంచి అక్కడ తరలి రావాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్ సమాజాన్ని ప్రజలకు కూడా నేను కోరడం జరుగుతుంది ఇప్పుడు మనం రాహుల్ గాంధీ గారి యొక్క సభ తీరు కాదు ఆయన సభ ఎట్లా ఆ సభ రాహుల్ గాంధీ గారు మళ్ళీ సభకు వచ్చారు అని అంటే రానున్న కాలంలో మన దగ్గర దాదాపు 16 ఎంపీలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారికి బలము మనము సెంట్రల్లో ఎట్లివ్వాలి అని అంటే తెలంగాణ నుంచి ఒక 12-13 ఎంపీ సీట్లు గెలిపించి మనము రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు గిఫ్ట్గా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు